హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గంగోత్రి. నిన్నైతే గంగోత్రికి సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయినాము. సో కరెంట్లీ పార్కింగ్ లాట్లో ఉన్నా, రాత్రి ఇక్కడనే స్టే చేసి ఉండే. సో ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడవాలి మనము. సో ఇక్కడ నుంచి వెహికల్స్ అయితే ముంగటికి పంపివ్వరు. పొద్దునే లేచిన, వాటర్ఫాల్ దగ్గర స్నానం చేసిన, స్ట్రెయిట్ అవే గ్లేషియర్, 0 డిగ్రీస్ టెంపరేచర్. ఐ మీన్ లాస్ట్ ఐస్ కన్వర్ట్ అయ్యే ముందు ఉంటాయి కదా వాటర్, ఆ వాటర్ అన్నమాట. ఇన్స్టాలో పోస్ట్ చేసిన స్టోరీ చూసే ఉంటారు. చలో వెళ్దాం. ఓకే, ఇక్కడ షార్ట్ కట్ ఉంది. వద్దులే, షార్ట్ కట్ ఎందుకు, బాగాలేదు షార్ట్ కట్. అలా లెట్స్ గో, టెంపుల్ చూపిస్తా. సో వీడియో ఎండ్ దాకా చూడండి. చలో, ఇదే లాస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి ముంగడికి అయితే వెహికల్స్ పోనియారు, ఓన్లీ విఐపి వెహికల్స్. వాటికి స్పెషల్ పర్మిషన్స్ కావాలా? మనకు అవేం అవసరం లేదు. అమ్మ దమ్మొస్తుంది రయ్యా. చూసుకోవచ్చు, అందరు నడుచుకుంటూ వెళ్తున్నారు, మనం కూడా నడుచుకుంటూనే వెళ్తున్నాము. వెళ్ళిపోదాం, ఇక వెళ్ళిపోయి గంగోత్రి మాతను దర్శనం చేసుకొని స్ట్రేట్ అవే నుంచి యమునోత్రికి. సో చారధామలో 3 కంప్లీట్ అయిపోతాయి, 1 మిగిలి ఉంటుంది. యమునోత్రి కంప్లీట్ చేస్తే చారధామ అయిపోతుంది. చెల్లో మనం ఇంకా రెస్ట్ మూడ్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే నేను వ్యాన్ లైఫ్ స్టార్ట్ చేసే ముందు అనుకుని ఉండే కేదార్నాథ్ వెళ్ళాలి, చార్ధామ్ యాత్ర ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇయర్లో కంప్లీట్ చేయాలా వితిన్ ఆల్ ఇండియా ట్రిప్లో. సక్సెస్ఫుల్గా దేవుని దయ వల్ల అన్నీ మంచిగా జరిగినాయి, ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలే. సో వెళ్తున్నాం. మొహం అంత ఎర్రగా అయింది చల్లనీళ్ళతో వేసరికి. ఇదే ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, ఆ ఎంట్రన్స్ పైన కూడా శివుడే ఉన్నాడు. హీఈస్ ద డిస్ట్రాయర్. చూడండి, కనిపిస్తుంది అనుకుంటా, ఫాగ్ ఫాగ్ ఉంది అంత, అదేందో మరి. సో ఇక్కడ నుంచి జస్ట్ వచ్చేసినట్టు ఆల్మోస్ట్ టెంపుల్. వావ్, ఎంత బాగుంది కదా. ఈ నుంచి లోపలికి వెళ్తే వచ్చేస్తుంది ఇంకా. చలో, సో ఇక్కడ ఏంటంటే మన రిజిస్ట్రేషన్ చూపించాలా. మనం చారధామకి రిజిస్టర్ చేసుకుంటాం కదా, దాన్ని స్కాన్ చేసుకుని ఒక టికెట్ ఇస్తారు, ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఈ క్యాన్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా. సో క్యాన్స్లో ఏంటంటే ఇక్కడ గంగాజలం ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇంటికాడికి తీసుకుపోయి వాటిని చల్లుతారన్నమాట ఇళ్ళ చుట్టూ. సో ఏమన్నా అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే వెళ్ళిపోతాయి. సో అట్లా అని క్యాన్లు నింపుకొని పైన కట్టుకొని తీసుకుపోతారు. మనం కూడా ఒక క్యాన్లు వేసుకొని వ్యాన్లో చల్లుతాం, ఏమన్నా దుష్టశక్తి ఉంటే వెళ్ళిపోతుంది. లోకల్ వెహికల్స్ ఇందాక వచ్చినాయి లోకల్ వరకు, ఆశ్చర్యంగా ఉంది. ఫుల్ హోటల్స్ తెలుసు ఇక్కడ, మొత్తం హోటల్సే. మరే ఏడుకు వస్తున్నావు కదా, వ్యాన్ తీసుకోండి. రష్ ఎక్కువ లేరు, చాలా తక్కువ పబ్లిక్. ఎందుకంటే గంగోత్రి యమునోత్రికి తక్కువ వస్తారు, బద్రీనాథ్ కేదార్నాథ్కి ఎక్కువ పోతారు. ఎందుకంటే ఇది చాలా దూరము, బద్రీనాథ్ నుంచి 320 కిలోమీటర్స్. ఓపిక ఉండదు జనాలకు, రారు ఎక్కువ. అండ్ అంత డిమాండ్ కూడా లేదు ఇక్కడ, సింపుల్. కేదార్నాథ్ బద్రీనాథ్కి అంత హైప్ లేదు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈ చార్ధామ్లో బద్రీనాథ్ ఎక్కువ ఏమంటారు అమూల్యమైనదని ట్రీట్ చేస్తారు. అలా పోస్ట్ ఆఫీస్ పోస్ట్లో వచ్చింది, ఇప్పండి ఇప్పండి ఇండియా పోస్ట్. ఇదే టెంపుల్, చలో వెళ్ళిపోదాం. ఇక చెప్పులో డిస్కౌంట్ ఆయన రిజిస్టర్ చేసుకోడు. చలో, జై గంగామాత. దర్శనం అయితే అయిపోయింది, చూపియాలా గంగోత్రి మాతని. ఐ మీన్ టెంపుల్ చూపిస్తా, తర్వాత మాతా ఫోటో అయితే స్క్రీన్ పైన ఇస్తా, చూడండి. ఇదే గంగోత్రి మాత టెంపుల్, మొత్తం చుట్టూ కొండల మధ్యలో ఉంది, 360 డిగ్రీస్. ఇటు సైడ్ గ్లేషియర్ ఉంటుంది, చూపిస్తా చూడండి. అడేను చూడండి అదే. అండ్ ఇది వచ్చేసి టెంపుల్.
సో స్క్రీన్ మీద ఫోటో కనిపిస్తుంది కదా, ఇదే లోపల ఉన్న విగ్రహం. లోపలికి ఫోన్ తీసుకోవరాదు, అందుకే బయట నుంచి చూపిస్తున్నా. అండ్ ఫోటో ఎట్లా తీసినా డౌట్ రావచ్చు, మీకు తెలుసు కదా మనం S23 వాడతామని. సో ఇదే ప్లేస్ నుంచి ఉండి ఫోటో తీసిన లైక్ 30x జూమ్ లో, అది మ్యాటర్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం యమునోత్రికి వెళ్తున్నాం, చలో లెట్స్ గో. ఇది టెంపుల్ బయట, మనం బయటికి రాగానే ఈ వ్యూ అవుతుంటుంది. ఇక్కడనే స్నానం చేస్తారు, అది ఎంత చల్లగా ఉండని నీళ్ళు స్నానం అయితే ఇక్కడ చేస్తారు. అండ్ నీళ్ళు పట్టుకోబోతారు, ఇక్కడ వాటర్ వస్తున్నాయా. ఇది పైన గ్లేషియర్ నుంచి కరిగి వచ్చిన వాటరు, ఈ వాటర్ ఇంటికి తీసుకుపోయి ఇంట్లో చల్లుతారు అన్నమాట. చెప్పిన ఇంతకుముందు సేమ్ ఇవే వాటర్, ఇక్కడ నుంచి స్నానాలు చేస్తారు. నైస్. అండ్ కనిపిస్తుంది ఆ గ్లేషియర్ ఇప్పుడు క్లియర్గా 10x పడితే, అదిగో ఈ వాటర్ అక్కడ నుంచి వస్తున్నాయి. యాక్చువల్గా గంగ అక్కడనే పుడుతుంది, కాకపోతే దానికి భగీరథి అని బేస్ పాయింట్లో నేము గంగ అని నేమ్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ వాటర్ వెళ్ళి అలకనంద మన బద్రీనాథ్ నుంచి వచ్చే వాటర్లో కలుస్తాయి కదా, అప్పుడు గంగ అనేది ప్రొడ్యూస్ అయ్యి థర్డ్ ఇక అక్కడ నుంచి గంగ అనేది వెళ్తుంది. భగీరథి ప్లస్ అలకనంద కలిస్తే గంగ, అది స్టోరీ. ఇంకా బయలుదేరుతున్నా, దగ్గర లేదు ఒక స్పాట్ ఉంది, ఆ స్పాట్ చూసేసి వెళ్ళిపోదాం ఇక. చలో ఈ ప్లేస్ నుంచి బయలుదేరుతున్నా, హరహర మహాదేవ్. సేఫ్ అయిపోయింది దర్శనం, ఇంకెళ్ళిపోవడమే. మీరు గంగోత్రి వెళ్తున్నప్పుడు లాస్ట్ విలేజ్ ఇది, దేవుని గుడి ముందు ఒక విలేజ్ వస్తుంది, ఆ విలేజ్ దగ్గర యాపిల్స్ కొనడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా చీపు. ఎంత కొన్నా తెలుసా, కేజీ 20 రూపాయలే బార్గెనింగ్ చేసిన తర్వాత. యాపిల్స్ కూడా మస్తు మంచిగా ఉంటాయి చూడండి, కనిపిస్తున్నాయా. మన దగ్గర ఫుల్ కాస్ట్లీ, ఇక్కడైతే చీప్ మంచిగా 20 రూపీస్కి కేజీ వచ్చేస్తాయి, తీసుకొని వెళ్ళిపోవచ్చు. నేనైతే 2 కేజీలు తీసుకున్నా, ఎందుకంటే మనం ఎట్లాగో ఎక్కువ తినము. 2 కేజీలకు ఎన్ని వచ్చినాయి చూడండి, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఇగో ఇవన్నీ నేను తినడు, రోడ్డు మీద ఎవరన్నా కనిపిస్తే ఇచ్చేద్దాం, అది వెళ్ళిపోదాం, లెట్స్ గో. డ్రెస్ మార్చేసిన, అది ఫుల్ హ్యాండ్స్ కదా కంఫర్ట్గా లేదు, సో అందుకే తీసేసి ఇది వేసుకున్నాను, కంఫర్ట్గా ఉంటుంది. అండ్ పాయింట్ కూడా తీసేసి షార్ట్ వేసుకున్నా. సో ఎన్ని కిలోమీటర్లు వచ్చినామంటే ఉత్తరకాశీ దాటినాం, అంటే నా గెస్ ప్రకారం 120 కిలోమీటర్స్ వచ్చేసినాము, ఇంకా 120 కిలోమీటర్స్ పోవాలా. సో మీరు గంగోత్రి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఫుల్ ట్యాంక్ వేసుకొని వెళ్ళండి, ఉత్తరకాశీలో ఉంటుంది ఫ్యూయల్ స్టేషన్, లాస్ట్ ఫ్యూయల్ స్టేషన్ HP. ఒకవేళ ఇక రేర్ కేసులో మర్చిపోయి లేదు అనుకుంటే మధ్యలో బ్లాక్లో అమ్ముతారు, లీటర్ 110, నార్మల్ అయితే ప్రైస్ 95. సో 15 రూపీస్ ఎక్కువ వేసుకుంటారు. ఇంకా మరి డైరెక్ట్ గంగోత్రి దగ్గరనే పెట్రోల్ తీసుకురు అనుకో, లీటర్కి 150 రూపాయలు తీసుకుంటాడు, తగ్గను కూడా తగ్గడు. ఇది మన రీసెర్చ్లో తేలింది. ఇది ఇంకా 3 గంటల 50 నిమిషాలు అయితే పడుతుంది, లైక్ 3 అవర్స్ 50 మినిట్స్ కొట్టేస్తాం. నైట్ రీచ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్ 8 అయితే అవుతుంది, పోయినాకనే డిన్నర్ వేసుకుని తినాలా, పొద్దున తిన్న బ్రేక్ఫాస్ట్ అదే ఉంది. చలో మరి